అసలు అధ్యాస అంటే ఏంటి? అధ్యాస అంటే నేను దేహాన్ని, నేను ఈ క్షేత్రాన్ని, నేను మనస్సుని, నేను బుద్ధిని అనుకునేటువంటి నిశ్చితమైనటువంటి భావన. అంటే దేహ తాదాత్మ్యమే అధ్యాస. నేను అనగానే మన యొక్క దృష్టి పథంలో మెదిలేది ఈ దేహం. నేను అనగానే ఈ దేహమే మన యొక్క దృష్టిలో ఉంటుంది. ఇదే అధ్యాస, ఇదే అజ్ఞానం, ఇదే భ్రమ, ఇదే భ్రాంతి. మరైతే ఏముండాలి? నేను అనగానే నిరాకారమై, నిర్గుణమై, సర్వవ్యాపకమై, స్వయం ప్రకాశమై ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి అకర్త అభోక్త అయినటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది మన యొక్క దృష్టి పథంలో ఉండాలి. అలా ఉంటే ఆ భ్రమ మనకి తొలగిపోయినట్టు, మన స్వస్థితిలో మనం ఉన్నట్టు. అలాగే కాకపోయినట్లయితే మనం భ్రమలో ఉన్నట్టు. ఈ భ్రమ లేదా భ్రాంతి లేదా అధ్యాస, ఇది మనం తొలగించుకోవాలి. అంటే ఆత్మ అయినటువంటి మనం, పరమాత్మ అయినటువంటి మనం, బ్రహ్మమే అయినటువంటి మనం ఈ దేహంలో వచ్చి కూర్చొని మన సంగతి మనం మర్చిపోయాం. నేను పరమాత్మను మర్చిపోయాం, పరమాత్మను మర్చిపోయి నేను జీవుడిగా ఉంటున్నాను. పరమాత్మ అనేది నా యథార్థ స్వరూపం, జీవుడు అనేటువంటిది భ్రమ, భ్రాంతి. కాబట్టి ఈ భ్రాంతిని మనం పోగొట్టుకుంటే ఆ నిజమైనటువంటి స్థితిలో మనం ఉంటాం. ఈ భ్రమలోనే కనుక ఉంటే ఎప్పటికీ కూడా మనం పరమాత్మగా మన స్వస్థితిలో మనం ఉండలేము. కాబట్టి నేను అనగానే మన యొక్క దృష్టి పథంలో ఏముండాలి? నిరాకారమై, నిర్గుణమై, సర్వవ్యాపకమైనటువంటి చైతన్యం, ఆత్మ చైతన్యం, పరమాత్మ చైతన్యం, పరబ్రహ్మం, అది మాత్రమే ఉండాలి. అప్పుడే అధ్యాస తొలగినట్టు. అంతేకాదు, అటువంటి దృష్టి మనకి నిరంతరం ఉండాలి. ఎప్పుడో ఒక్కసారి, ఎప్పుడో మనం అనుకున్నప్పుడు కాసేపు ఉంటాం, మిగతా సమయంలో మళ్ళీ జీవుడిగా ఉంటాం, అలాగా ఎల్లప్పుడూ కూడా నిరంతరం కూడా నేను ఆత్మని, పరమాత్మని అనేటువంటి భావన ఉండాలి. దేహాత్మ బుద్ధి పోవాలి, బ్రహ్మాత్మ బుద్ధి రావాలి. దేహమే నేననేటువంటి బుద్ధి పోవాలి, బ్రహ్మమే నేననేటువంటి బుద్ధి నిలవాలి. అట్లా ఎప్పుడైతే నిలిచామో అప్పుడు అధ్యాస తొలగినట్టు. అధ్యాస ఎప్పుడైతే తొలగిందో అప్పుడే మనం ముక్తిని పొందినట్టు, మోక్షాన్ని పొందినట్టు, ఆత్మానుభూతిని పొందినట్టు.